చెప్పారు. కానీ రైతు బంధు మాత్రమే, అది కూడా పాక్షికంగా ఇచ్చారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మన రాహుల్ గాంధీ గారు ఎన్నికల సభలో నిర్మల్లో మాట్లాడుతూ మేము రైతు భరోసా ఇచ్చేసాము రైతులకు అని చెప్పి మాట్లాడారు. అయ్యా, రైతు భరోసా అంటే ఎకరానికి 7,500 రూపాయలు, రైతు బంధు అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం, అది ఎకరానికి 5,000 రూపాయలు ఇచ్చాం. మరి రైతు బంధు ఇచ్చారా, రైతు భరోసా ఇచ్చారా? రాహుల్ గాంధీ గారు నిర్మల్ సభలో మేము రాష్ట్ర రైతులకు రైతు భరోసా ఇచ్చాము అని చెప్పాడు. ఆ ప్రకారంగా రైతు భరోసా అంటే ఎకరానికి 7,500 రూపాయలు రావాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో యాసంగి పంటకు ఎకరాకు 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చింది. మరి రైతు భరోసా ఇస్తామని మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, మేనిఫెస్టోలో పెట్టారు, రాహుల్ గాంధీ గారు వచ్చి మేము ఇచ్చేశాము అని చెప్పారు. అందువల్ల వెంటనే ఆ మిగతా 2,500 రూపాయలు రైతాంగానికి చెల్లించాలని చెప్పి రాష్ట్ర రైతుల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు రైతు భరోసా అన్నారు కదా, మరి ఆ 2,500 మీరు బాకీ పడ్డారు. ఈ రాష్ట్రంలోని ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి కాంగ్రెస్ పార్టీ ఎకరానికి 2,500 రూపాయలు బాకీ పడ్డారు. ఆ 2,500 రూపాయలు కూడా యాసంగి పంటకు సంబంధించి వెంటనే చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈసారి అదృష్టం, వర్షాలు బాగా పడుతున్నాయి. ముందుగానే మే నెలలోనే వర్షాలు వస్తూ ఉన్నాయి. రైతులు అందరూ కూడా దున్నుతా ఉన్నారు, వ్యవసాయ పనులు ప్రారంభమైనాయి. అందువల్ల మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతుకి ఇచ్చే ఈ పెట్టుబడి సాయం, రైతు భరోసాను ఈ జూన్ నెల లోపలనే రైతాంగానికి సకాలంలో అందించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ మేనిఫెస్టోలో కూడా చెప్పారు, ఎన్నికల సభలో కూడా చెప్పారు, పంట ప్రారంభానికి, వ్యవసాయ పనులు ప్రారంభం కాకముందే రైతులకు రైతు భరోసా ఇస్తామని మీరు హామీ ఇచ్చారు. మరి వ్యవసాయ పనులు ప్రారంభమవుతున్నాయి కనుక ఈ జూన్ నెలలోనే రైతాంగానికి 7,500 రూపాయల రైతు భరోసాను వెంటనే చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం. యాసంగిలో బకాయి పడ్డ 2,500, వానకాలం మీరు ఇవ్వాల్సిన 7,500 కలిపి ఎకరానికి 10,000 రూపాయల చొప్పున రైతు భరోసా డబ్బులను రాష్ట్ర రైతాంగానికి అందించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ బోనస్ విషయంలో స్పష్టత ఇవ్వాలి. భట్టి గారు మాట్లాడుతూ ఓ మాట అంటున్నారు. భట్టి గారు ఏమంటున్నారంటే, ఆయన బోనస్ సన్నవడ్లతో ప్రారంభిస్తున్నాము అని ఒక సన్నాయి నొక్కులు నొక్కారు ఇవాళ ప్రెస్ మీట్లో. సన్నవడ్లతో ప్రారంభిస్తున్నామంటే మరి దొడ్డువడ్లు ఎప్పటి నుంచి కొంటారో సూటిగా చెప్పండి. వచ్చే వానకాలం నుంచి సన్నవడ్లు కొంటున్నామని సన్నాయి నొప్పులు నొక్కారు. మరి దొడ్డువడ్లు కొంటారా కొనరా? కొంటే ఎప్పటి నుంచి కొంటారో సూటిగా రాష్ట్ర రైతాంగం పక్షాన్ని అడుగుతా ఉన్నా, రాష్ట్ర రైతుల అడుగుతా ఉన్నారు, ఎప్పటి నుంచి దొడ్డువడ్లు కొంటారో కూడా మీరు స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. మరి వడ్ల గురించే మాట్లాడుతున్నారు. మీ మేనిఫెస్టోలో చాలా విషయాలు చెప్పారు. మక్కలకు, కందులకు, సోయాబీన్కు, పత్తి, మిర్చి, పసుపు, ఎర్రజొన్నలు, జొన్నలు, చెరుకు వీటన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ వాగ్దానపు ధర అని చెప్పి మీరు చెప్పారు. మరి ఈ పంటల మీద నిన్న కేబినెట్లో మాట్లాడిందా లేదా? వడ్లనైతే ఎగబెట్టిండ్రు, మరి మిగతా పంటల సంగతి ఏంది? ఈ పంటల మీద ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదు? ఆల్రెడీ యాసంగిలో మీరు కొనలేదు, వచ్చే వానకాలంకైనా మీరు స్పష్టత ఇస్తే, మీరు వాగ్దానపు ధర చెల్లిస్తామని హామీ ఇస్తే రైతులు పంటలు వేయాలా వద్దా నిర్ణయించుకుంటారు కదా. మీరు ఇందులో చెప్పారు, మీరు ఎర్రజొన్నలు 3,500 ఇస్తామన్నారు, జొన్నలకు 3,050 రూపాయలు ఇస్తామన్నారు. ఇది మీ ధర, కాంగ్రెస్ పార్టీ చెల్లించే ధర అని మీ మేనిఫెస్టోలో చెప్పారు. ఈ ధర చెల్లిస్తారా చెల్లించారా? పంట వేయడానికి ముందే మీరు చెప్తే రైతులు వేసుకుంటారు కదా. మరి దీని మీద ఎందుకు మౌనం ఉన్నారు? అంటే ఇవి కూడా మోసమేనా? ఇవి కూడా ఎగవేస్తున్నారా? ఈ వాగ్దానాన్ని మీరు అమలు చేస్తారా చెయ్యరా? ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని, ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే మీరు వడ్ల విషయంలో చేతులు ఎత్తారు, పండని వడ్లకు బోనస్ అన్నారు, పండేటే దొడ్డు వడ్లు దానికి మీరు బోనస్ ఇయ్యమంటున్నారు అంటే బోనస్ ఎగబెట్టినట్టే కదా. సో వడ్ల విషయంలో మీరు చేతులు ఎత్తారు, మరి మిగతా పంటల సంగతి ఏంది కనీసం? సో వడ్ల విషయంలో కూడా మేము మిమ్మల్ని వదిలిపెట్టాం. డెఫినెట్గా రాష్ట్ర రైతాంగం పక్షాన ఇప్పటికే మా కేసీఆర్ గారి పిలుపు మేరకు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు జరిగినాయి. రాబోయే రోజుల్లో పోరాటాలు ముమ్మరం చేస్తాం.
అన్ని రకాల వడ్లకు 500 బోనస్ వచ్చేదాకా రాష్ట్ర రైతాంగాన్ని ఏకం చేస్తాం, రైతుల పక్షాన వివిధ రూపాల్లో పోరాటాలు చేస్తాం. రేపు శాసనసభలో కూడా ఖచ్చితంగా రైతుల విషయంలో గట్టిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఒత్తిడి కూడా పెంచుతాం. అదేవిధంగా ఈరోజు మళ్ళీ నేను కోరుతా ఉన్న వ్యవసాయ శాఖ మంత్రిని